మత్తత్వ బీజేపీని గద్దెదింపండి, దేశాన్ని కాపాడండి. దేశాన్ని దిబాలాదించే బడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలను తరిమి కొట్టండి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడండి అని నిరంతరం జరుగుతున్న సిపిఐ 24 జాతీయ మహాసభలను చేపట్టి చేయాలని సిపిఐ నాయకులు వామనమూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు విశాఖలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈమెకు సిపిఐ నాయకులు చీఫ్ వామనమూర్తి మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ 24 జాతీయ మహాసభలు అక్టోబర్ 14 నుంచి 18 వరకు పోరాటాల పురిటిగడ్డ విజయవాడ నగరంలో జరుగుతున్నాయని, ఈ మహాసభలను కార్మిక వర్గం, ప్రజానీకం, రైతాంగం చేపట్టి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయని మండిపడ్డారు. భారత కమ్యూనిస్టు పార్టీ 24 జాతీయ మహాసభలు రేపు నెల 14 నుండి 18 దాకా విజయవాడ పోరాటాల ప్రతిఘటలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్ని విజయవంతం చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికవర్గం, ప్రజానీకం, రైతాంగం, మహిళలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని రేపు నెల 14వ తారీఖు జరిగేటువంటి భారీ ప్రదర్శన, బహిరంగ సభల్ని జయప్రదం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజానీకానికి పిలుపునిస్తూ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద మధ్యతరగతి ప్రజలు వాడేటువంటి డీజిల్, పెట్రోల్, వంట గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలు, కాయగూరల ధరలు భారీగా పెంచడమే కాక ప్రజల మీద ఇవాళ విద్య, వైద్యం, వ్యాపార పద్ధతిలో